కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో విభిన్న ప్రతిభావంతుల పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో యార్లగడ్డ హైమావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికలాంగులకు సదరన్ స్లాట్లో బుక్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగంపర్తి గ్రామంలో అనేక మంది అర్హత ఉండి కూడా వికలాంగుల సర్టిఫికెట్స్ లేని వారికి స్లాట్ బుక్ చేయించి దాని ద్వారా ఏ అంశం పైన పెట్టినా వారిని ఆ యొక్క హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. జరిగిన తర్వాత వాటి యొక్క పర్సంటేజ్ బట్టి సర్టిఫికెట్ అనేది మంజూరు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎన్ మూర్తి మరియు జిల్లా జనరల్ సెక్రటరీ వైఎల్ఎన్ ఆచార్యులు, అలాగే లింగంపర్తి సర్పంచ్ యార్లగడ్డ చంద్రలేఖ రాజ్ చౌదరి, వైస్ సర్పంచ్ గొంతురెడ్డి సూరిబాబు, వైస్ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అర్హత ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా మీ సమక్షంలో ఈరోజు మా గ్రామానికి ఇచ్చినందుకు మీ అందరికీ మీకు ప్రత్యేకంగా మా గ్రామం తరఫున మా పెద్దల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాబట్టి రాజా తమ్ముడు చెప్పినట్టుగా ఏమైనా ఆర్థికంగా వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలన్నా సార్, లేదంటే పాపం వాళ్ళు ఎన్నో చోట్ల తిరిగి అలసిపోయి ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా ఖర్చు అయినా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా పంచాయతీ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా మనం తప్పకుండా తీసుకెళ్దాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా అర్హత ఉంది సార్, అర్హత లేనట్టు కాదు. అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఎంతో ప్రతిసర్మ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు తర్వాత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారు కూడా ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉంది. ఈ సర్టిఫికేట్ విషయంలో అందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పాపం 3000 రూపాయల వరకు వస్తే అంగవైకల్యంతో పని పాటు చేసుకోలేక వాళ్ళకి ఏదో సాయంగా ఆ 3000 రూపాయలు ఉంటే కుటుంబానికి భారం అవ్వకుండా వాళ్ళకి ఆర్థిక భావ పోషణ కలుగుతుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ వారందరికీ కూడా సర్టిఫికేట్ విషయంలో మనం అందరం కూడా కృషి చేసి సత్యనారాయణ గారి పెద్ద మనసుతో మన గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఇంకా సర్టిఫికేట్లు కానీ లేదా సర్టిఫికేట్లో పెట్టుకుని రానటువంటి కొన్ని డిలీట్ ఆప్షన్ కూడా తెలియలేదు సార్. దీనివల్ల సర్టిఫికేట్ కూడా మాకు అంతగా తెలియదు, మీకే బాగా తెలుసు. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకుని మీరు దయచేసి వాళ్ళందరికీ కూడా అర్హత కల్పిస్తారని ఆ విషయంలో ఒకవేళ పై దృష్టికి ఎవరికైనా తీసుకెళ్లాలన్నా కూడా మనం శాసనసభ్యుల ద్వారా కూడా తెలియజేద్దామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇన్ని చూస్తున్నాను నేను చెయ్యి ఉంచు కూర్చోండి అమ్మరావు గారు కూర్చోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సేవా సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు, ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, మా మిత్రులు పార్థసారథి గారు తదితర నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సు అనేది క్యాంపు ఏర్పాటు చేయడమైంది. కేవలం సదరం సర్టిఫికెట్ విషయంలో అనేక మంది మోసగాళ్ళని నమ్మి మోసపోతున్నారు. పూర్తిగా అవగాహన రహితం వల్ల ఇదంతా జరుగుతుందనేది వ్యతిరేకత తీసుకొచ్చింది. అందుచేత మేము ఇక్కడ వారికి అవగాహన కల్పిస్తున్నాం. సదరం సర్టిఫికెట్ బెంచ్ మార్క్ ఖచ్చితంగా 40% వస్తే సర్టిఫికెట్ వస్తుంది. అది ఏ రోజైతే మనం స్లాట్ బుక్ చేసుకున్నామో దాని ప్రకారంగా క్యాంప్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఏ అంశం మీద సర్టిఫికెట్ తీసుకోవాలో దానికి సంబంధించి ఆ ఆసుపత్రికి వెళ్ళాలి. విజిబులీ కానీ కాకినాడ
ఓహెచ్ ప్రతిపాడు ఇట్లా రకరకాల డిజబిలిటీస్ ఉన్నవి అవన్నీ కలిపి ఆ హాస్పిటల్కే వెళ్ళాలి కానీ ఒక చోట తేడా వస్తే ఆ జీవితంలో మరలా 8 సంవత్సరాలు అతను పెన్షన్ కోల్పోతాడు అర్హత ఉండి ఈ లింగంపతి గ్రామంలో చాలా మంది లాస్ అయిపోయారు ఎందు చేతను అంటే ఎవరిని పట్టుకోవడం అవి వెళ్ళటం అక్కడ అంతా మన వాళ్ళంటే పనవదు దీని మీద గ్రామ పంచాయతీ వారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు అవగాహన సదస్సు పెట్టారు వీరికి మా సంఘాన్ని పిలవడం కూడా ఒక గొప్పతనం అది కూడా మండల అధ్యక్ష సంఘం కూడా మాదే అందుచేత మేము ప్రతి గ్రామంలోని ఎక్కడైతే ఈ వివరణ కావాలో మేము పూర్తిగా సంపూర్ణ సహకారాలు అందిస్తామని పెద్దలు గమనిస్తున్నాం ఇది మన ఊరు ఒకటే కాదు కేవలం రాష్ట్రంలో ఎలాంటి వాళ్ళు చాలా మంది కేసులు ఉన్నాయి అర్హత ఉంది కూడా సర్టిఫికేట్ లేకుండా పోతున్నారంటే అది చాలా దారుణమైన విషయం దీని మీద ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి డాక్టర్లకి కొంచెం ఆహ్వానం కల్పించాలి ఎందుకు ఇట్లా చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు పన్ను ఒక్క నుండి 30% ఇస్తే ఎట్లా పనవుతుంది ఒక కన్ను లేకపోయినా రెండు కన్ను లేకపోయినా 1% ఇది మా దృష్టికి రేపు ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకెళ్తాం ఈ లింగంపతి గ్రామంలోనే 40 మంది అర్హులు కూడా అనర్హులుగా గుర్తింపు చేశారు డాక్టర్లు అందుచేత ఇది స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లి కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి వచ్చే వారం మేము కలెక్టర్ గారి దృష్టికి పెడతాం అందుచేత అందరికీ ప్రభుత్వం వారి ద్వారా గ్రామ పంచాయతీ ద్వారా పూర్తి సంపూర్ణ సహకారం మా సంఘంతో అందిస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం లింగంపర్తి గ్రామంలో వికలాంగ పెన్షన్లకు సంబంధించి మరి చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇది ఒక సదరం సర్టిఫికెట్ మీద అవగాహన లేకుండా అనేక మంది మరి అర్హత ఉండి కూడా చాలా మంది పెన్షన్లను కోల్పోవడం జరిగింది ఈ విషయాలన్నీ మరి మా దృష్టికి రాగానే విభిన్న ప్రతిభావంతుల మరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరి సత్యనారాయణ గారిని వారి టీంని మేము సంప్రదించగా మరి వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ముఖ్య అతిథులుగా మన మండల వైస్ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మీదేవి లక్ష్మణరావు గారు సర్పంచ్ కోతిరెడ్డి సూరిబాబు గారు అదేవిధంగా మరి గ్రామ మరి వైసీపీ నాయకులు మన కడప పార్క్ సర్దన్న గారు అదేవిధంగా వార్డు సభ్యులు వీళ్ళందరం కూడా కలిసి ఈ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది దీనికి విశేష స్పందన రావడం జరిగింది ఇంచుమించుగా ఒక 80 పైచీలకు మరి అర్హత కలిగి ఉండి కూడా వివిధ కారణాలతో ఇప్పటివరకు పెన్షన్ పొందలేకపోయారు ఇవన్నీ కూడా డేటా మేము షార్ట్అవుట్ చేసి వీటన్నింటినీ కూడా మా గౌరవ శాసన సభ్యులు మరి శ్రీ పర్వత శ్రీ పూర్ణ చంద్రప్రసాద్ గారి యొక్క మరి ఆదేశాలతో మరి వీటిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళందరికీ కూడా పెన్షన్ రప్పించే ప్రయత్నం మా గ్రామం తరఫున మేము చేస్తాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు మన లింగంపర్తి గ్రామంలో ఈ విభిన్న ప్రతిభావంతుల పరిరక్షణ కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి తూర్పుగోదావరి జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు సత్యనారాయణ గారికి అలాగే మన గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారైనటువంటి మన రాజా చౌదరి గారికి ఉప సర్పంచ్ రుద్రెడ్డి సూరిబాబు గారికి అలాగే మన గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు కడప పాతసార్దన్నయ్య గారికి అలాగే మన పంచాయతీ పాలకవర్గ సభ్యులకు ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ సదరన్ సర్టిఫికేట్ కోసం ఈరోజు మన గ్రామంలో ఈ క్యాంపుని ఏర్పాటు చేసిన మన సర్పంచ్ రాజా చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అర్హత ఉండి పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టు మన గ్రామంలో దాదాపు వాళ్ళకి అర్హత ఉండి కూడా ఈ సదరన్ సర్టిఫికేట్ అన్నది పాపం ఏ విధంగా పెట్టుకోవాలో తెలియక నిజంగా అర్హత ఉండి కూడా వాళ్ళు ఈ వికలాంగ సర్టిఫికేట్ని ధృవపత్రాన్ని పొందలేక వాళ్ళకు వచ్చి గవర్నమెంట్ ఇచ్చేటువంటి 3000 ఆర్థిక సహాయాన్ని పొందలేక ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి బాధలు మనం చూస్తున్నాం వాళ్ళందరూ కూడా గతంలో సర్టిఫికేట్ 40% రాక నిజంగా అంగవైకల్యం ఉండి కూడా పాపం పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టు
ఒక కన్ను ఉన్నా కూడా ఒక కన్ను లేకపోతే వాళ్ళకి 30% 25% గతంలో అనేక తప్పుదంగా సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం జరిగింది. ఇది గౌరవ శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారి దృష్టి తీసుకెళ్లి దీన్ని మనం కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి మన గ్రామంలో ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా మన ఈ సంఘం ద్వారా సత్యనారాయణ గారు పెద్దలు సహాయ సహకారాలతో అలాగే మన గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో మన గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సదరన్ సర్టిఫికెట్ వచ్చే ఏర్పాటు చేయడం కూడా మేమందరం కూడా కృషి చేస్తాం. అలాగే ఈ సర్టిఫికెట్లు అనేవి గతంలో డిలీట్ ఆప్షన్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా ప్రత్యేకమైన ఫార్మాట్ ఒకటి మన సత్యనారాయణ గారు తేవడం ఆ ఫార్మాట్ ని మనందరం కూడా పూర్తి చేసి ఎవరైతే ఈ డిలేట్ పొందలేకుండా 7 డేస్ ఒకసారి డిలేట్ అయితే 7-8 సంవత్సరాలు మళ్ళా వాళ్ళకి అర్హత లేకుండా పోతుంది. అది మన ఆదిత్య మండల వికలాంగుల సంక్షేమ సంఘం సత్యనారాయణ గారు ఎంతో శ్రద్ధ తీసుకుని ఆ మధ్యలో చెప్పారు. అదేవిధంగా మరి క్యాంప్ ప్రారంభోత్సవానికి మన మధ్యలో చేసినటువంటి నీలేశ్వర మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఎస్ఎన్పిపి గారైనటువంటి మా అన్నయ్య గారు పెద్దలు చాలా మరి అదేవిధంగా మన గ్రామ మరి సీనియర్ నాయకులు మరి మంచిగా చదువుతున్నటువంటి విద్యావేత్త మరి పాఠశాల గారికి అదేవిధంగా మన సర్పంచ్ గౌరవనీయులు మరి గోపాల గారికి అదేవిధంగా వచ్చినటువంటి మరి గౌరవ వార్డు సభ్యులందరికీ కూడా నమస్కారాలు. చాలా గ్రామాలకు సంబంధించినటువంటి పెన్షన్ ప్రారంభించిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ మేము పంచాయత్ గారికి వచ్చినా ఎక్కడన్నా సరే ఎక్కువ రోజుకి ఒక 20 మంది ఇబ్బందులు చెప్పుకోవడానికి వస్తే దాంట్లో 10 మంది ఈ వికలాంగులకు సంబంధించినటువంటి రకరకాల ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉద్యోగంలో చేద్దాం. మరి పెద్దల యొక్క సూచనలతో మన గౌరవ ఎమ్మెల్యే గారు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారి యొక్క సూచనలతో మరి సార్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సత్యనారాయణ గారిని వారే స్వయంగా ఒకరోజు వచ్చి మీ ఊళ్ళో శిబిరం పెట్టి మనకి ఈ వికలాంగుల సదరం సర్టిఫికేట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. మరి ఇచ్చిన మాట ప్రకారం మన మధ్యలోకి వచ్చినందుకు సత్యనారాయణ గారికి అదేవిధంగా మన తమ్ముడు మునే శ్రీని గారికి మరి వారి యొక్క సంఘాలకి మన వెనుకపట్ల గ్రామ ప్రజలందరూ తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదైనా ఇక్కడ నుంచి ఈ సదరం సర్టిఫికేట్కి సంబంధించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తారని ఎందుకంటే పాపం వీళ్ళందరూ కూడా మరి దీని మీద ఏమి నాలెడ్జ్ లేనటువంటి వారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి చాలా డబ్బులు ఇప్పటి వరకు నష్టపోయి ఉన్నారు సార్. కాబట్టి మరి డొనేషన్ చేయాలని ఏం చేయాలన్నా మరి మా పెద్దల తరఫున మా పంచాయతీ తరఫున కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తాం. కాబట్టి ఎవరికి కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా మరి ఏదైనా ఒక ఆర్థిక పార్టీ పంచాయతీ పరిధి మేము భరిస్తాం. మరి దయచేసి వీళ్ళందరికీ కూడా మంచిగా ఈ సర్టిఫికేట్ తర్వాత చేయాలని